please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీకర మందార సింధూర తిలకంబు ఫాల భాగమునందు గ్రాలుచుండ వినిదండ జడనింద పరిమళములు చింద కందో ఇచిగు చల్వ కందడింప కరకంజముల పొంచి కడ విపంచిక ఎంచి అదిలోక శుశ్రావ్య శృగుల నీనా రాజహంసము నెక్కి రాజతాక్షము భూని మందస్మితాస్యయైందుగుల్ప భారతీ దేవి సత్కృపా భాగ్య మహిమ సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీ దేవి సత్కృపా భాగ్య మహిమ తల్పులలయుచునేడు నానాల్కపైన ఇంపు ఘటించి ఇక నటించుగాక. చాలా సంతోషము. ఈ పుణ్యపట్టణములోని ఆంధ్ర సంఘం వారు ఇవాళ ఈ భాషా మహోత్సవాన్ని నిర్వహిస్తూ నన్ను ఇక్కడ పిలవటం, నేను మీ అందరినీ చూడటం కోసమే ఇక్కడికి వచ్చాను. కారణం ఏమంటే, రాష్ట్రము కాని రాష్ట్రంలో చోటు కాని చోట అలాంటి చోటున మనవారుగా ఇక్కడి అందరితో ఏకమై తెలుగువాడు ఎక్కడైనా జగజ్జీయమానంగానే వెదగలుగుతాడు, ఎక్కడైనా కలిసిపోతున్నవాడే తెలుగువాడు. పాలలో పంచదార వలె కలిసిపోయేవాడే తెలుగువాడు, ఎక్కడైనా కలిసిపోతాడు. అంటే పంచదార ఎట్లా కరిగిపోతుందో ఇంకొక దానిలో, అలా మనస్సులు కరిగించి అందరిలోనూ తలలో నాలుకలాగా ఉండగలిగిన వాడు తెలుగువాడు. తెలుగువాడి గొప్ప లక్షణం. అట్లా ఇక్కడ మీరు ఈ మహారాష్ట్రమును మహారాష్ట్రముగా భావించి ఇక్కడ మీరందరూ ఇంత చక్కగా మళ్ళీ మన సంస్కృతిని మన భాషను నిలుపుకుంటూ మీరందరూ జగద్గణీయములుగా జగద్ధేయముగా అందరి చేత కీర్తింపబడేటట్లుగా ఉండటం అన్నది మొట్టమొదటిగా చాలా మిమ్మల్ని ఆశీర్వదింపదగినటువంటి అంశం. ఒకరోజు ధారానగరంలో కాళిదాసు నడిచి వెళుతూ ఉన్నాడు. నడిచి వెళుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి ఒక తాటి ఆకు పత్రం పట్టుకుని పాఠశాలకు వెళుతోంది. కాళిదాసు ఆ అమ్మాయిని చూసి అడిగాడు, కాత్వం బాలే, అమ్మాయి నువ్వెవరు అని అడిగాడు. కాత్వం బాలే కాంచనమాల, అమ్మాయి చెప్పింది నా పేరు కాంచనమాల అని. కస్యాహు పుత్రి, ఎవరమ్మాయి నువ్వు? కనకలతాయా, మా అమ్మ పేరు కనకలత. ఈమె ఈ అమ్మాయి ఏమో కాంచనమాల, వాళ్ళమ్మ కనకలత. బంగారు తీగ పేర్లు ఎంత బాగున్నాయి చూడండి. అందరూ స్నేహ అని పక్కింటి వాడు పెట్టుకుంటే ఇంట్లో వాడు నేహ అంటారు. నేహ అంటే అర్థం లేదు, అలాంటి పేరు పెట్టుకుంటున్నారు. శ్లోకంలో అడుగుతున్నాడు, అమ్మాయి శ్లోకంలో సమాధానం చెప్తూ ఉంటాడు. కాత్వం బాలే కాంచనమాల కస్యా పుత్రి కనకలతాయా హస్తే కింతే, చేతిలో ఏదో పట్టుకున్నావే, తాళిపత్రం, తాళపత్రం పట్టుకున్నాను. తాటియా కావారేఖ, ఏదో రాసావే గీసావేదో అందులో, కావారేఖ కఖ గఖ అని చెప్పింది సరే. ఇవాళ చిన్నారులను చూస్తే నాకు ఈ శ్లోకం మనసులోకి వచ్చినాయి. పిల్లలందరూ ఈమె పేరే తల్లి, నీ పేరు శర్వాణి. ఈ శర్వాణి పాపం తపన పడుతూ
ఎక్కడ తప్పు చెప్తారు అని ఆమె హడావిడి పడిపోయి ఆ పిల్లలు ఎక్కడ అని అంటే ఆ వాళ్ళ ఆకృత అంతా ఈమె ముఖంలో కనపడుతుంది. కదా మరి ఎక్కడ తప్పు చెప్తారో, ఎక్కడ బాగా చెప్పలేరు, ఎక్కడ మధ్యలో ఆగిపోతారో అని ఆకృత అంతా కనపడుతూ మాతృ హృదయము కదా. అట్లా పిల్లలకు అట్లా శిక్షణ ఇచ్చి నేర్పిస్తున్నారు. అటువంటి ఆ మాంగమయ్యి అయినటువంటి మహాసరస్వతీ దేవి అనుగ్రహము ఈ చిన్నారులందరికీ కలుగుగాక. అటువంటి ఆమె దయ చెప్పేటువంటి అధ్యాపకులలో, చెప్పించేటువంటి ఇట్లాంటి శర్వాణులలో ఆ వాణీదేవి పలుకుగాక అని ఆశీర్వదిస్తూ. Please subscribe to our YouTube channel. Like and share this video.